కేవలం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అనే ఒకే ఒక కారణం చేత బొంకిందే బొంకు, బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు? చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటా వస్తూ ఉంటాడు. స్పిల్ ఓవర్ అకౌంట్స్ మీద కూడా ఒక ఇదే రకమైన దుష్ప్రచారం. ఈరోజు నేను చూపిస్తూ ఉన్నా, ప్రతి సంవత్సరం మామూలుగా స్పిల్ ఓవర్ అకౌంట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి కాస్త కూస్తూ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ స్పిల్ ఓవర్ అనేది, ప్రతి బడ్జెట్ నుంచి ఇంకొక బడ్జెట్కు స్పిల్ ఓవర్ అనేది సర్వసాధారణంగా స్పిల్ ఓవర్ బిల్స్ అనేది ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోతూ తాను స్పిల్ ఓవర్గా తాను బకాయిలు పెట్టిన బిల్సు, ఇచ్చిపోయిన బిల్సు, ఆ బిల్సు మేము కట్టిన బిల్సు ఎంత అని చూస్తే 42,183 కోట్ల రూపాయలు మేము కట్టాం. ఆయన ఎక్కడెక్కడ బిల్స్ పెండింగ్ పెట్టిపోయాడు అని చెప్పి ఇంతకుముందు చాలా సుదీర్ఘంగా కూడా చెప్పాను, మళ్ళీ అకౌంట్స్ని మళ్ళీ చెప్పాలి అని అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడంతా కూడా కనపడతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి ఏ రకంగా 680 కోట్లు పెట్టాడు, విత్తన బకాయిలకు ఏ రకంగా 960 కోట్ల రూపాయలు తాను ఏ రకంగా ధాన్యం సేకరణ బకాయిలు, విత్తన సేకరణ బకాయిలు 360 కోట్లు, ఇట్లా రకరకాలుగా ఏ రకంగా పెట్టుకున్నాడు. పవర్ బిల్స్ ఏ రకంగా, పవర్ సబ్సిడీ ఏ రకంగా తాను ఇవ్వకపోవడం వల్ల తాను డిస్కాములకు పెట్టిన బకాయిలు ఏ రకంగా ఉన్నాయి, అన్నీ కూడా చూసుకుంటే మొత్తం కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,786 కోట్లు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 180 కోట్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 265 కోట్లు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ 19 కోట్లు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 2,378 కోట్లు, ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 249 కోట్లు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 1,084 కోట్లు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ 59 కోట్లు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ 88 కోట్లు, ఇండస్ట్రీస్ కామర్స్ షుగర్ డిపార్ట్మెంట్ 200 కోట్లు, డైరీ డెవలప్మెంట్ 72 కోట్లు, స్కూల్ ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్స్ 148 కోట్లు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 1,100 కోట్లు, ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్టీఎఫ్ అంటే ఫీజ్ రీఇంబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు, ఏపీ ఎంఎస్ఐడిసి 142 కోట్లు, ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు, ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ 154 కోట్లు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 848 కోట్లు, కమిషనర్ పంచాయతీరాజ్ అది 2,036 కోట్లు, కమిషనర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 1,200 కోట్లు, కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఆర్ఈజీఎస్ 2,340 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ బకాయిలు 2,757 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్ 76 కోట్లు, ఎనర్జీ 9,823 కోట్లు, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్నీ కలుపుకుంటే ఈ రకంగా 42,183 కోట్లు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు తాను ఇచ్చిన గిఫ్ట్. ఇలా సర్వసహజంగా ఈ బిల్లులు గిఫ్ట్గా ఈయన ఇస్తూ ఉంటాడు, ఆ తర్వాత మేమే ఈ బిల్లులన్నీ కూడా కట్టడం జరుగుతుంది. అయితే దీన్ని కూడా ఆయన అర్థాంతం చేస్తాడు, ఏదో కొత్తగా బహుశా ఇన్ని వేల కోట్లు బహుశా ఏ ప్రభుత్వం బహుశా గిఫ్ట్గా ఇవ్వరు, ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ గిఫ్ట్ ఎక్కువ ఇచ్చినాడు, మిగతా ఏ ప్రభుత్వాలైనా ఇంతింత గిఫ్ట్లు ఎవరికి ఇవ్వరు, అయినా కానీ మేము చిరునవ్వుతోనే కట్టాం, దాని గురించి మేమేం కంప్లైంట్ ఏం చేయాలి. ఇలా సర్వసాధారణంగా జరిగే విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించి ఏదో జరిగిపోతూ ఉంది, జరిగిపోయింది అనే భ్రాంతి కలిగించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయడంలో దిట్ట. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలి. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాక్షాత్తు అక్షరాల 28,457 కోట్లు మేర ఆయన పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు. పరిమితికి మించి అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు హక్కుగా ఏదైతే
బారో చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ బారో చేసుకునే సొమ్మును ఆ బారో చేసుకునే అప్పు కంటే కూడా చంద్రబాబు నాయుడు ఎక్సీడ్ అయి తాను బారో చేసిన అప్పు 28,457 కోట్ల రూపాయలు. ఇది కాగ్ రిపోర్ట్స్, ఇవన్నీ నేను చెప్తా ఉన్నటువన్నీ కూడా కాగ్ రిపోర్ట్స్, యూనియన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్సు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్సు. 28,457 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పాలనలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి తాను ఎక్సెస్గా బారో చేస్తే ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో ఆ అప్పులపై కోతపడింది. ఇన్ఫ్యాక్ట్ అది కూడా చంద్రబాబు నాయుడు చేసిన ఎక్సెస్ బారోయింగ్ మా మీద కోత కూడా పడింది. ఆ రకంగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో 28,457 కోట్ల రూపాయలు ఎక్సెస్ బారోయింగ్ తాను చేస్తే మా హయాంలో ఎక్సెస్ బారోయింగ్ ఎంత అంటే కేవలం 1,600 కోట్ల రూపాయలు. సో నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పడానికి ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఎవరు క్రమశిక్షణతో నడిచారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించారు అని చెప్పడానికి ఈ డేటా అంతా కూడా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఈ మనిషి ఇప్పుడు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవన్నీ కూడా ఎగ్గొట్టడానికి ఈ మనిషి ఒక భూతం ఉన్నట్టుగా ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. వాస్తవం చెప్పాలనంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి ఎప్పుడూ లేదు. 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి మహమ్మారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం, ఎప్పుడు చూడలా. రాష్ట్రానికి సంబంధించిన వనరులు తగ్గిపోయిన పరిస్థితి, అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు, ఒక విచిత్రమైన పరిస్థితి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు రాష్ట్రాన్ని బట్టి పీడించింది, దేశాన్ని బట్టి పీడించింది, ప్రపంచాన్ని బట్టి పీడించింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు